Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏపీలో వైసీపీ సీట్ల సునామీ, అంతా కూటమి కట్టిన జగన్దే అధికారం. తేల్చేసిన లేటెస్ట్ ప్రీ పోల్ సర్వే, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. కేంద్ర ఎన్నికల సంఘం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతోంది. దీని తర్వాత ఇక గ్రామ స్థాయిలో ప్రచార హోరు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఉత్కంఠ భరిత పోరు ఉండబోతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోయే రోజే అసెంబ్లీ లోక్సభ అభ్యర్థుల తుది జాబితాను జగన్ విడుదల చేయనున్నారు. అదే రోజున కడప జిల్లాలోని ఇడుపులపాయలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించనున్నారు. అక్కడే తుది జాబితా విడుదల చేస్తారని తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు సంభవించాయి, ఈక్వేషన్లు ఎలా మారాయి, ఓటరు నాడు ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే అంశాలపై పోల్ స్ట్రాటజీ గ్రూప్ సంస్థ తాజాగా ప్రీ పోల్ సర్వేను నిర్వహించింది. వాటి వివరాలను వెల్లడించింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టినప్పటికీ ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ అంచనా వేసింది. మొత్తం 175 నియోజకవర్గాలకు గాను వైసీపీ 118 నుంచి 128 స్థానాలు గెలుచుకుంటుందని అభిప్రాయపడింది. లోక్సభ నియోజకవర్గాల్లో కూడా వైసీపీదే హవా కొనసాగుతుందని పేర్కొంది. 17 నుంచి 19 స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయని పేర్కొంది. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి అసెంబ్లీలో 47 నుంచి 57 స్థానాలు, లోక్సభలో 6 నుంచి 8 స్థానాలు దక్కుతాయని తెలిపింది. టీడీపీ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతుందని ఈ పీపుల్ సర్వే స్పష్టం చేసింది. ఓటింగ్ శాతం కూడా భారీగా ఉండకపోవచ్చునని తెలిపింది. ఈ సర్వే ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 49 నుంచి 51% మేర ఓట్లు పోల్ అవుతాయి. టీడీపీ కూటమికి పడే ఓట్లు 43 నుంచి 45% వరకు ఉండొచ్చు. ఇతరులు 5 నుంచి 7% మేర ఓట్ల శాతాన్ని దక్కించుకుంటాయి. ఎటు తిరిగి వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఈ సర్వే తేల్చేసింది.